మాత్రమే ఒక 50 వందలు చేపించుకున్నారు. అంటే ఇవన్నీ నేను ఏదో వాళ్ళని పొగడాలని చెప్పడం లే, నా కళ్ళతో నేను చూసిన సంఘటనలు మాత్రమే చెప్తున్నా. ఇంకొక విషయానికి వస్తే, ఈ రోజు నేను ఒక యువకుడిని, నా వయసు చాలా తక్కువ, అయినా ఈ రోజు ఒక ఆళ్ళగడ్డకు పోయినా, నంద్యాలకు పోయినా, చివరికి శ్రీకాకుళానికి పోయినా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని గుర్తుపట్టి అభిమానిస్తానంటే దానికి కారణం మా నాయకుడు, మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్ లో కేవలం 2 నెలలు ఉన్నాయి, కేవలం 2 మంత్స్. ఇంకా కాబట్టి ఇంకా మళ్ళా అందరూ సార్ మీ లగాడికి, మళ్ళా అందరూ సార్, కొంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది కన్నీళ్ళు తుడుస్తారు, కొంతమంది ఇంకా ఏమేమి అడుగుతారో నేను చెప్పకూడదు, కానీ ఇదే చివరి అవకాశం అని అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఈసారి కానీ మీరు మాకు అవకాశం ఇవ్వకుంటే మేము చచ్చిపోతాం, నూట్లు తీసుకుంటే పోవాల్సిందే అంటారు. కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏమి మీ అందరికీ అంటే, నాన్న యువకులు కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఎవరు మనకు మంచి చేస్తారు అని ఆలోచించుకొని ఓటు వేయాల్సినటువంటి చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మధ్య విమర్శించే వాళ్ళని కూడా నేను చూస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని కూడా నేను చూస్తున్నా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి నేను సొంతంగా ఆలోచన చేసుకుంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనేది ఉండేది. ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాట వినలేదనుకో, పెన్షన్ కట్టు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ రాదు, బీసీ కార్పొరేషన్ లోన్ రాదు, ఏదైనా ఇంటి పట్టా వస్తే ఇంటి పట్టా క్యాన్సిల్ చేస్తారు, ఇల్లు శాంక్షన్ అయితే ఇల్లు క్యాన్సిల్ చేస్తారు, ఏదైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం కూడా తీపిస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి ఆ రోజు ఎవరైనా మాట్లాడాలంటే అందరికీ కూడా భయం. కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తేలికగా మాట్లాడుతున్నారు. ఎందుకు తేలికగా మాట్లాడుతున్నారంటే, మేము ఎంత ఆపాలనుకున్నా, ఎంత బెదిరించాలని అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకునేటివన్నీ కూడా మీకు చేస్తున్నారు. కాబట్టి రేపు మీరు ఆపాలనుకున్నా ఆపలేరు లేరా అని చెప్పి సులగనగా మాట్లాడుతున్నారు. మేము కులం చూడడంలా, మతం చూడడంలా, ప్రాంతం చూడడంలా, పార్టీ చూడడంలా. ఈరోజు మా పైన వ్యతిరేకత ఎందుకు లేదు, ప్రేమ తప్ప అంటే, ఇవి ఏమి చూడకుండానే మీకు అందరికీ సహాయపడుతున్నాం, ఉపయోగపడుతున్నాం. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని తిట్టినా, ఎన్ని విమర్శించినా, ఎన్ని మాటలు మాట్లాడినా, రేపు పేదవాడు అనేవాడు, లబ్ధి పొందిన వాడు బూత్ లోకి పోయినా అక్కడ గుర్తేది ఫ్యాన్ గుర్తుకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా గుండె పైన చేసుకుని ధైర్యంగా చెప్పగలిగిన విషయం ఏమరా అంటే, ఈ రోజు రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేదు, రాయలసీమలో హత్యలు అనేటివి లేవు, రాయలసీమలో దౌర్జన్యాలు అనేటివి లేవు. ఈ రోజు రాయలసీమలో ఉండేదంతా కూడా సంక్షేమ పాలన మాత్రమే. ఈ రోజు ఎన్నో కుటుంబాలన్నా పేదవాడంటే ఎట్లుండాలా అంటే, మా ఇంటికాడికి రావాలా, చేతులు కట్టుకొని నిలబడాలా, చెప్పులు వదిలేసి నిలబడాలా, మేము చెప్పింది వినాలా అనేటటువంటి పరిస్థితులు గత పాలకులు ఉన్నాయి. కానీ ఈ రోజు అదే పేదవాడు కాళ్ళు ఎగిరేసి బతుకుతున్నాడంటే, అదే పేదవాడు పిల్లలను చదివించుకుంటున్నాడంటే, అదే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడంటే, దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇంకా ఎలక్షన్లు దగ్గరకు అయినాయి కాబట్టి అన్ని పార్టీలు ఒకటేనా, మామూలుగా అయితే మా నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు ఎప్పుడైనా కూడా ఇంట్లో నుంచి బయటికి పోతుంటే వాళ్ళ భార్య ఎదురయ్యి ఈరోజు పార్టీ కండువా చేతికిచ్చి జాగ్రత్తగా పోయిరానైనా, ఏ ఇబ్బందులు లేకుండా ఇంటికి ఎదురు తిరిగి రానైనా అంటే. కానీ మా నియోజకవర్గంలో ఒక ఆయన బయటికి పోతే కానీ వాళ్ళ భార్య పెద్ద కన్ఫ్యూజన్, ఎందుకంటే ఏ కండువా అయ్యాలో తెలుసు, రోజు ఒకటే కుటుంబంలో 10 మంది 10 పార్టీలలో ఉంటారు. కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్లలో కూడా నేనేం కోరుకున్నానంటే, కానా జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా వాళ్ళ సపోర్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మోడీనో, కాంగ్రెస్ పార్టీనో ఇంకొకరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. సినిమా వాళ్ళని తెచ్చి క్యాంపెయినింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన బండికి మనమే ఓనరు, మనమే డ్రైవరు. మన పార్టీకి పట్టు
ఓబీసీ చేయాలన్నా మన పార్టీ కోసం పనిచేయాలన్నా అన్ని కూడా మనల్ని స్థాయిలో నిలబెట్టింది కూడా ఒకటే ఒక బ్రాండ్, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.